వరకు మనం జరిపిన పోరాటం ఒక ఎత్తు, ఇక ముందు జరపబోయే పోరాటం మరొక ఎత్తు. రేపు బ్రిటిష్ సెక్రటేరియట్ పైన మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నాం. దానికి నాయకత్వం వహించేది సర్దార్ ఆనంద గజపతి. ఆనంద్ గజపతి, ఆనంద్ గజపతి. సీతారాం రాజును కిల్ చేసినట్టు ఏతన్ని కూడా కిల్ చేయండి. ఇట్స్ ఇంపాసిబుల్ సార్. వై? హి ఇస్ ది ఫాదర్ ఆఫ్ గాంధీ సార్. ఆఫ్ గాంధీ అంటే వీడు కూడా శాంతి అహింస అంటూ ట్రై చేస్తున్నాడా? Yes sir. వీడిని మనం చంపితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు కదూ? Definitely sir. I say. అయితే మన ఇండియన్ పోలీస్ మూర్తిని పిలవండి. దొరవారికి నమస్కారం. మేమంటే నీకు లా అభిమానం ఉంది కాదు? అందుకే కదా సార్ మా దేశంలో మీ కొలువు చేస్తున్నాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్. నీకు ఆనంద్ గజపతి తెలుసా? తెలియకేం సార్, అతను నిష్కళంక దేశభక్తుడు. అతన్ని నువ్వు ఇమీడియట్ గా షూట్ చేయాలి. మా సెక్రటేరియట్ మీద మీ ఫ్లాగ్ ఎగరకూడదు. అతన్ని మేము చంపితే మీ ప్రజలు మమ్మల్ని చంపుతారు, అందుకే నువ్వు చంపవాలి. మేషామూర్తి, నువ్వు ఏ పని చేసావంటే నీకు మంచి పోస్ట్ ఇస్తాం, మంచి ప్రాపర్టీ ఇస్తాం, నీ పొజిషన్ మార్చేస్తాం, ఏమంటావు? ఓకే సార్. గుడ్. నువ్వు మంచి విశ్వాసం కల డాగ్వే. గో అహెడ్. నమస్కారం సార్. Bloody idiots, bloody idiots. Bolo lokatantra bharat ki vande mataram, vande mataram. Bolo lokatantra bharat ki vande mataram, vande mataram, vande mataram, vande mataram. వందే మాతరం. Thank you.
ఉద్యోగం చేస్తుంది నువ్వు జైలుకు వచ్చింది ఆకలి కోసమే నీ గుడ్డు పెట్టాననుకో నాకు పుట్టు నేను తప్పు చేయలేదు చెయ్యి సార్ అన్నం కింద కింద పడిపోతే ఆకలిగా ఉంది మళ్ళీ కాస్త పెట్టమన్నాను అంతే సార్ అంతే నేనేం తప్పు చేయలేదు సార్ వెంకటస్వామి ఎస్ సార్ ఖైదీలంటే బానిసలు కాదు క్షణికావేశంలో మానవత్వాన్ని మరిచిపోయి రాక్షసత్వాన్ని దిగిన శాపగ్రస్తులు కడుపు మంట చల్లార్చుకోవడానికి చట్టాన్ని అతిక్రమించిన పేదవారు అయి ఉంటారు చేసిన నేరానికి శిక్ష అనుభవించడానికి వచ్చిన వాళ్ళను యాచకుల కింద చెమకట్టుకు క్షమించండి సార్ మీరు ఇలా జాలి పడితే రేపటి నుంచి బోనంతో పాటు తాంబూలం సిగరెట్ కూడా అడుగుతారు సార్ వాళ్ళు మల్లాటి మనుషులే వాళ్ళ స్వేచ్ఛను అరికట్టి నాలుగు గోడల మధ్య ఉంచడమే వాళ్ళకు విధించిన శిక్ష దేవుడు కూడా నాలుగు గోడల మధ్య ఉంటాడు పాపం చేసిన మనుషులు దేవాలయానికి వెళ్తారు నేరం చేసిన మనుషులు ఈ నాలుగు గోడల మధ్యకి వస్తారు ఇది వీళ్ళ పాలిటి దేవాలయం కావాలి గుర్తుంచుకోండి అండర్స్టాండ్ ఎస్ సార్ ఏయ్ నా బట్టలు ఉతుకుదే నీ బట్టలు నేను ఉతుకుతాలి వాడి బట్టలు వాడికి ఇచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఒంటికి మంచిది వాడికి నేను గురువుని వాడు ఉతకాలి వాడు నీ బట్టలు ఉతకడు అయితే నువ్వు ఉతుకో ఇప్పుడు చెప్పు ఎవరు ఉతకాలి నేను ఉతుకుంటా గుడ్ ఎక్కడెక్కడి నుంచో కళ్ళు సేకరించి మన దేశంలో కళ్ళు లేని అందరికి కళ్ళదానం చేయడానికి ఈ రోజు ఈ నేత్రాలయం తెరవటం నిజంగా విశేషం అవును పౌర్ణమూర్తి గారు కళ్ళు దానం చేసి మీరు దానకర్ణుడిని మించిపోయారు అంత మాట అనకండి దానకర్ణుడితో నన్ను పోలుస్తున్నారా ఆయన సొంత దేహంలో భాగాలైన కవచ కుండలాలను ఒలిచి మరీ ఇచ్చారు నేను ఇతరులను యాచించిస్తున్నాను జస్ట్ మినిట్ పంచాంగం ఫైరవుడి కవర్ పంపి అలాగే సార్
పెద్ద దొరక ఉరంపినాడు నే పోవాల అందరి కళ్ళు తొందరగా పీకండి అన్ని జాగ్రత్తగా ఉన్నాయి ఉన్నాయి బాస్ ఫైరౌడింగ్ కరాలేదా దొరా పాతిక జతల కళ్ళు తెచ్చినాను దొరా మన ఐ బ్యాంక్ ఎన్ని జతల కళ్ళు రెండు జతల కళ్ళు వచ్చాయి బాస్ రంగా ఈ కళ్ళలో వజ్రాలు పెట్టి వాటిని ఐ బాక్స్ లో పెట్టి వాటిని అంబులెన్స్ వ్యాన్ లో బొంబాయి హార్బర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఒక మనిషి వచ్చి నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయంటాడు అతనికి బాక్సులు ఇచ్చి అతనికి బ్రీఫ్ కేస్ ఇస్తాడు దాని దగ్గర తీస్తాడు అలాగే బాస్ అతనికి డబ్బిచ్చి పంపించు మళ్ళా అవసరం అయితే కబుర్ ఎట్టండి దొర పట్టుకొస్తా నే పోయి వస్తా బాస్ బాస్ బంగారం తెస్తున్న జింపోను పోలీసులు పట్టుకుని రిమాండ్ పంపించారు సార్ నీ పేరు ఫైల్ లో ఉంటా చూసుకో ఏం నేరం చేశావు ఫైల్ లో ఉంటా చూసుకో బ్లాక్ నెంబర్ వన్ సెల్ నెంబర్ టూ రఘు ఉన్నారండి ఎవరో మనవు నా పేరు విజయ్ అండి మా అబ్బాయితో నీ పనేమిటి చాలా పని ఉందండి మీరు రఘు గారి మదర్ గారండి అవును నమస్కారం అండి నేను లార్ భానుమూర్తి గారి మదర్ చిచ్చి సిస్టర్ అండి భానుమూర్తి భానుమూర్తి గారు తెలియదండి పెద్ద లీడింగ్ లాయర్ అండి అదేనండి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర మూడంతస్తుల మేడ ఉంది కదండి అది బాధేనండి మాకండి మా ఇంట్లో రెండు బొచ్చుకొక్కలు ఉన్నాయండి ఆ రెండు రావేనండి మాకు రెండు కార్లు ఉన్నాయండి ఒకటేమో మా అన్నయ్యది ఇంకొకటేమో నాది అదే ఇప్పుడు నేను కార్లో వచ్చా ఏమైంది చాలా అలసిపోయావు గాని కాఫీ తాగమ్మా ఇక్కడ ఉన్నారా కాఫీ చాలా బాగుందండి అందుకేనండి మీ అబ్బాయి గారు ఆ అడుగులు పొడి ఎదుగుతారు ఏమిటి కాఫీ తాగా కూర్చమ్మా తాగు రఘు గారు లోపల ఉన్నారండి లేడమ్మా నిద్రపోతున్నట్టున్నారు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కా మరీ ఇంత పొద్దునే ఉంటండి టైం ఎంతైందమ్మా పట్టుకోండి 10:02 పట్టుకోమ్మా మా అబ్బాయి 9:30కే వెళ్ళాడు మరీ ఈ రోజుల్లో ఇంత పంక్చువల్ ఉంటే బాగుండదండి అవును నువ్వు వస్తున్నట్టు మా అబ్బాయికి తెలుసా అసలు తెలిసేదే ఉంటండి ఈ రోజు నా భర్త నీ భర్త మా అన్నయ్య భర్త నీ అన్నయ్య భర్త కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి తల్లి నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా నాకు కొంచెం అర్థమయ్యి చెప్పు అసలు విషయం ఏమిటంటేనండి ఈ రోజు మా అన్నయ్య బర్త్డే అండి రఘు నేను క్లాస్మేట్స్ అండి మా అన్నయ్య తరపున రఘు ఇన్వైట్ చేయడం నేను వచ్చానండి ఇప్పుడు చెప్పు అప్పుడు రఘు రావాలి కదండి రావాలి రావాలి అంటే మీరు చెప్పాలి కదండి చెప్పాలి మీరు చెప్తారండి చెప్తాను అప్పుడు నేను వెళ్ళరానండి వెళ్ళిరామ్మా వస్తానండి ఒకవేళ మర్చిపోతానండి అద్దుతుంది మర్చిపోను తల్లి తప్పకుండా చెప్పు వస్తానండి అబ్బా బ్రదర్ నీ పేరేంటి శివప్రసాద్ ఏం నేరం చేసి వచ్చావు పాప ఏమీ చేయలేదు ఏ నేరం చేయకపోతే జైలుకి ఎందుకు వచ్చావు ఇదే ప్రశ్న నన్ను ఎక్కడ తీసుకొచ్చిన పోలీసులను అడిగాను నన్ను రిమాండ్ పంపిన జడ్జిని అడిగాను కానీ ఎవరు ఏం చెప్పలేదు ఏమి లేకపోతే మీటింగ్ ఎట్లేదు బాబు మాకు చిన్న గర్భసందేహం ఇతను జైలుకి ఎందుకు తీసుకొచ్చాడో అతలో చెప్పడం లేదు మీకు ఏమైనా తెలిసేమా అని ఎందుకు తీసుకొచ్చారట ఇంత పెద్ద విప్లవం కాదు అందుకు తీసుకొచ్చారు విప్లవం అంటే ఏంటండి విప్లవం విప్లవం అంటే అదే అది విప్లవం 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 అంటే అదే అదే
విప్లవం అంటే మార్పు కోరడం. ఏమిటి నువ్వు కోరే మార్పు? చెప్పు ఏమిటి నువ్వు కోరే మార్పు? ఈ దోపిడీ వ్యవస్థను అంతం చేసి దాని స్థానంలో సమ సమాజాన్ని స్థాపించడం. సమ సమాజ స్థాపన అంటే ఎలా? ప్రభుత్వ వ్యతిరేక చర్యలతోనా? అవును. అందుకే నిన్ను జైలు గోడల మధ్య నిర్బంధించారు. నిర్బంధిస్తారు సార్. చట్టం డబ్బున్న వాడి ఇంటి కాపలా కుక్కైనంత కాలం, న్యాయస్థానాలు కళ్ళ గంటలు కట్టుకుని తీర్పులు చెబుతున్నంత కాలం, ఓట్లు కొని పెద్దలు గడ్డకి పరిపాలిస్తున్నంత కాలం, మాలాంటి ఉద్యమకారులు ఈ జైలు నాలుగుల మధ్యనే నిర్బంధిస్తారు సార్. చూడు మిస్టర్ శివప్రసాద్, ఆవేశం, విప్లవం, రక్తపాతం ఇవేవి దేశాన్ని ముందుకు నడిపించలేవని మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నప్పుడే నిరూపించుకున్నాం. ఆ పద్ధతిని ఇతర దేశాలు గుర్తించి ఇప్పటికీ ఆచరిస్తున్నాయి. నేరం చేసిన వాడెవడు నేరం చేశాను ఒప్పుకోడు. ఏ నేరమో చేయండి, ఈ జైలు గోడ మధ్యకు ఎవరిని తీసుకురారు? నిర్దోషిని నిర్దోషిని అని గొంతు చించు కలిసినంత మాత్రాన నీవు నిర్దోషువు కాలేవు. ఇంకెప్పుడు ఇలాంటి మీటింగ్లు పెట్టకు. కమాండ్ డిస్పాచ్. అమ్మా. ఏం రఘు? అర్జెంట్ గా టిఫిన్ పెట్టేస్తే అర్జెంట్ గా బయటకు వెళ్తాను. అంత అర్జెంటా? అవునమ్మా, చాలా అర్జెంట్. అయితే డ్రెస్ మార్చుకురా, ఇప్పుడే అన్న విషయంలో వచ్చేస్తాను. అవును, పొద్దున్న నీకోసం ఎవరో అమ్మాయి వచ్చిందే. అమ్మాయా? ఎవరో నీ ఫ్రెండ్ అట. ఫ్రెండ్? నాక? అమ్మాయా? పేరు జయ అట. జయ? ఆ పేరు ఇప్పుడు వినలేదే. వినకపోవటం ఏమిటి, తిను. ఈ రోజు ఆమె భర్త నిన్ను పిలవడానికి వచ్చింది. మంచిది రాదు, కంగారు పెడతావే. జయ అమ్మా, ఆ జయనయ్య నేను గొప్ప ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అంటే? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అతను రావాలి, కానీ అమ్మాయి రావటం ఏమిటా? అవును, చాలా గొప్ప ఇన్సెట్. ఇప్పుడే తెలుసుకొస్తాను. వద్దు, కాఫీ తాగు, విశ్రాంతి తీసుకు, ఆరోగ్యాన్ని మంచిది. ఏమంటావు బాబు? ఇంకేమంటాను నువ్వు చెప్పిన తర్వాత. అమ్మా, పొద్దు నీకు తల పుచ్చిందన్నా కదా, పెళ్లి మాత్రం తీసుకురానా? అది పొద్దున్న, ఇప్పుడు తగ్గిపోయింది. తాగు, విశ్రాంతి తీసుకో. అలాగే బాబు. మళ్ళీ తల పుచ్చిందమ్మా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీకే వస్తుంది. నాకెందుకు వస్తుంది? ఆ అమ్మాయి నువ్వు ప్రేమించావు గనక. ప్రేమని ద్వేషాన్ని ముఖంలో దాచుకోలేం బాబు, వద్దనుకున్నా అవి కనిపిస్తూనే ఉంటాయి. వెళ్ళి, ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుంటా. ఏమిటన్నయ్యా? ఎక్కడికమ్మా బయలుదేరావు? ఇవాళ మా ఫ్రెండ్ పుట్టినరోజు. మరి ఫ్రెండ్ బర్త్డేకి ఉట్టి చేతులు వెళ్తావా? ఏదైనా ప్రజెంటేషన్ తీసుకెళ్ళొచ్చుగా. ఎప్పుడో ఇచ్చేశాను. ఏమిటి? మనసు. మనసా? అదే అన్నయ్యా, మా ఫ్రెండ్ మనసుకు నచ్చింది ఉంటే నాకు ముందుగా తెలుసుగా, అందుకే ఇచ్చేశాను. వస్తానన్నయ్యా. ఓకే. చూపు చాలింక ఆపు, ఎక్కిందిరో కైపు. నీ వేడి చూపు చాలింక ఆపు, ఎక్కిందిరో కైపు. ఎల్లి పోరా ఎండా కన్నే పట్టి చంపక, మాట తప్పక.
మల్లె పూలు చల్లారబెట్టి మంచమంతా కప్పుకున్నా అత్తరక్కరై హత్తుకుపోతే చూసి తెల్లబోకు సూరీడా ఓ సూరీడా నీ ఎండ కాసి మా గుండె కోసి పొద్దుకి పోవాకు నీ ఎండ కాసి మా గుండె కోసి పొద్దుకి పోవాకు అరరే పోమా పో మళ్ళీ నారా కంప ముంచక దుంప తెంచక అందమంతా అల్లరి పెట్టి అందినంతా పుచ్చుకుంటా చందమామ చిల్లర తెచ్చి చక్కనోడి కిచ్చుకుంటా తెమ తెమగా ఆవిరి పెట్టి ఏడిపించబోకు సూరీడా ఓహో సూరీడా వయసొచ్చి నీకు వాలింది పొద్దు మా వెంట రాబోకు వయసొచ్చి నీకు వాలింది పొద్దు మా వెంట రాబోకు పోరా పోరా సూర్యుడా అరే పొద్దే వాలే సూర్యుడా నీ వేడి చూపు చాలింక ఆపు ఎక్కింది రోకైపు నా వాడు వచ్చే నా ఈడు హెచ్చే నీ తోడు నాకేలా అరే ఎల్లి పోరా ఎండ కంది పట్టి చంపక మాట తప్పక చూసావరా ఈ అన్నంలో ఎంత రాళ్ళు ఉన్నాయా నా దాంట్లోనే ఉన్నాయిరా రాళ్ళు రాళ్లే కాదు పురుగులు కూడా ఉన్నాయి సాంబార్ కంపురా అవునరా చాలా అన్యాయం నాకు శివుడు పురుగులలో పుచ్చిపోయే పప్పు తినొద్దు తింటే చచ్చిపోతారు నా భక్తులు చచ్చిపోతే లే బతకలేను తినబాకలు రాలి శివుడు ఒకటే ఏడు చేస్తున్నారు ఏడు చేస్తున్నారు ఇలా దేవుడి పేరిట దయ్యాల పేరిట నీకున్న సమస్య నలుగురికి చెప్పడం పిరికివారి లక్షణం మనలో ధైర్యమే ఉంటే ఐకమత్యమే ఉంటే ఈ పుచ్చుకున్న వేషం ఇంకా కీలదని పోరాటం చేద్దాం కలిసి నేను ఆహార కోరుతాను సక్రమైన రేషను మా సమస్యలు తీరే వరకు వంచకుండా అధికారులు కలిసి నేను ఆహార కోరుతాను సక్రమైన రేషను మా సమస్యలు తీరే వరకు వంచకుండా అధికారులు మీరే నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏమిటి ఏమిటా పురుగులు పెట్టిన పదార్థాలతో ఉండిన ఆహారం మాకు పెట్టడం రూల్స్ ప్రకారం మాకు రావాల్సిన రేషన్ అందకుండా చేయడం కాంట్రాక్టర్లతో లోచి పడి మా నోటి దగ్గర కూడు నీరు బోన్ చేయడం మిస్టర్ శివప్రసాద్ మంచి ఆహారం కావాలన్న నేరం కాదు సక్రమంగా రేషన్ సప్లై చేయమనడం తప్పు కాదు కానీ రుజువులు లేకుండా అధికారుల మీద తప్పుడు ఆరోపణ చేయడం మాత్రం తప్పకుండా నేరం అవుతుంది బక్క చిక్కుపోయి డొక్కలు ఎండిపోయి మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ఖైదీలే మీకు రుజువు సార్ ఈ ఎమ్మెల్యే మేము తింటే మా శిక్షాకాలం పూర్తి కాకుండానే రోగాలతో ఇక్కడే మేము తస్తాం మిస్టర్ శివప్రసాద్ ఐ లైక్ యువర్ స్పిరిట్ కానీ ఉద్యమం నడిపే వాడికి ఆవేశం కంటే ఆలోచన ఉండాలి ఇక్కడికి నేను కొత్తగా వచ్చాను ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు మీరందరూ నా దృష్టికి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను
ఇక ముందు ఇలాంటివి జరగవని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మిస్టర్ శివప్రసాద్ ఉద్యోగస్తులందరూ లంచగుండులు కాదని త్వరలోనే తెలుసుకుంటావు. ప్లీజ్ డిస్పర్స్, పెళ్లి భోజనం చేయండి. వెంకటస్వామి సార్, ఆ కాంట్రాక్టర్ కబుర్ చేయి. Yes, sir. మీరేనా పావనమూర్తి అంటే? పవిత్ర పావనమూర్తి నా పేరు. పవిత్ర అనేది మీ ఇంటి పేరా? కాదు, నేను చేసిన దేశ సేవకు ప్రతిఫలంగా ప్రజలు నాకు ఇచ్చిన బిరుదు. మీరు దేశ సేవ కూడా చేశారా? స్వాతంత్ర పోరాటంలో నేను జైల్లో గడిపినంత వయసు లేదు మీకు. మీరు జైలు జీవితం కూడా గడిపారా? అదొక్కటేం కర్మ, లాఠీ దెబ్బలు తిన్నా, సత్యాగ్రహాలు నిరాహార దీక్షలు చేశాను, అత్యధిక మెజార్టీతో 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాను. మీ దగ్గర చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయే. కూర్చోవచ్చా? అందుకే ఈ పట్టణానికి ఏ ఆఫీసర్ వచ్చినా ముందుగా నా ఇంటికి వచ్చేవారు, నా ఆతిథ్యాన్ని స్వీకరించేవారు. కానీ మీరు మాత్రం ఆ ఆనవాయితీకి భిన్నంగా నన్నే ఇక్కడికి రప్పించారు. సాధారణంగా పెద్ద మనుషులను తెలిసిన వారి ఇంటికి నేనే వెళ్తుంటాను. కానీ అంటే మీరు నన్ను అనుమానించటం లేదు? ఆ ఉద్యోగం పోలీసులది. ఆహా, నేను ఏమిటో అనుకున్నాను, మీరు చమత్కారులే. లేట్ అయినందుకు క్షమించండి. ఏమిటిది మరీ అంత మాయకంగా మాట్లాడుతున్నారే, ఇదేమిటో తెలియకుండానే ఇంతవారయ్యారా? ఇలాంటివిచ్చే మీరు ఇంతవారయ్యారన్నమాట. డబ్బుకు అమ్ముడు పోని వారు, పొగట్టలకు లొంగని వారు ఈ భూగోళంలో లేరు. ఇదే నా అనుభవం. డబ్బుకు అమ్ముడు పోయేది అవినీతి, పొగట్టలకు లొంగేది రాజకీయ నాయకులు. అంతేకాని మానవత్వం కల ఉద్యోగులు మాత్రం కాదు. ఇది నా అనుభవం. మరైతే నన్నెందుకు పిలిపించారు? మీ కాంట్రాక్ట్ రద్దు చేస్తానని చెప్పడానికి. నా కాంట్రాక్ట్ రద్దు చేస్తానని చెప్పడానికి. ఎందుకు? కాంట్రాక్ట్ లో అంగీకరించిన క్వాలిటీ మీరు సప్లై చేస్తున్న సరుకులు ఉండటం లేదు కనుక. అంటే రాళ్ల బియ్యం, కల్తీ సరుకులు సప్లై చేస్తున్నారు, ఇక ముందు అలా జరగడానికి వీలేదు. మిస్టర్ రఘు, నువ్వు ఈ జైలు 4 గోడల మధ్య ఉన్న నేరస్తులకు మాత్రమే అధికారి, కానీ నేను ఈ 4 దిక్కుల మధ్య ఉన్న ప్రజలకు నాయకుణ్ణి. నన్ను కాదని నేరస్తులను వెనకేసుకొస్తే ఏం జరుగుతుందో తెలుసా? తగాపడ్డ మనుషులకు న్యాయం జరుగుతుంది, నీలాంటి దోపిడీదారులకు శిక్ష పడుతుంది. చూస్తాను, ఈ కుక్క గొడుగులు చలిచేమలకు ఎంతకాలం నీడనిస్తాయో చూస్తాను. వెర్రి వేషాలు వేశావంటే ఈ జైలు గోడల మధ్యకే వచ్చి నువ్వు సప్లై చేసిన కల్తీ పదార్థాలే తినాల్సి వచ్చింది. జాగ్రత్త, అదో నీ 4 దిక్కుల మధ్య నువ్వు సంపాదించుకున్న పాపిష్ట డబ్బు. ధర్మాన్ని రక్షిస్తున్నవా నువ్వు? తప్పు నాయన, నిన్ను శిక్షించడానికి మీ 4 దిక్కుల నుంచి వచ్చాం. ఇది రాజస్థాన్ దెబ్బ, ఈ సిలోన్ దెబ్బ, ఇది మహారాష్ట్ర దెబ్బ. ఏరా, కాకి బట్టలు వేసుకున్న ప్రతివాడు నేరస్థల దోరికి వెళ్లకుండా చేస్తా. ఇది పంజాబ్ దెబ్బ.
కోనసీమలో మోచెత్తో కొబ్బరికాయలు పగలగొట్టిన కోస్తా దెబ్బరా ఇది. రాయలసీమలో రాళ్ళు పగలగొట్టిన రాతి పట్టురా ఇది. కోన గన్నారెడ్డి లాంటి మహావీరులు పుట్టిన తెలంగాణ దెబ్బరా ఇది. అహంభావులకు పుట్టి చెప్పే ఆంధ్రప్రదేశ్ నువ్వెక్కడ పనిచేస్తున్నావేంటి? నాకు ఇది మామూలే బాబు. మీకు ముందున్న దొరగారింట్లో కూడా నేను ఈ పనే చేసేవాడిని. నేరస్తులు చేత ఇంటి పని చేయించుకోవడం కూడా నేరమే. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ పని చేయక్కర్లేదు, వెళ్ళు. ఏమిటి బాబు? భారతమ్మా నువ్వేనా? బాబు ముఖం చూడగానే నాకు అనుమానం వచ్చింది. అంతా వాళ్ళ నాన్న పోలికే. అవును ధర్మయ్య, ఆనాడు నువ్వు నన్ను మృత్యుముఖంలోంచి కాపాడబట్టే వీడు నాకు దక్కాడు. వీడిని చూసుకునే గతాన్ని కలలాగా మర్చిపోయి కాలాన్ని గడుపుతున్నా. మీ నాన్నగారితో పాటు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మనిషి బాబు. మీ నాన్నగారు పోయాక మనకు ఆశ్రయం ఇచ్చిన మహానుభావుడు. అంత దేశభక్తి గల మనిషి, త్యాగం చేసిన మనిషి అయితే ఈ రోజు నేరస్తుడిగా చేశారు బాబు. ఆనాడు తెల్లవాడికి బానిసని కాదంటే లాఠీలతో కొట్టారు. ఈనాడు నల్లవాడి దౌర్జన్యాలను ఎదుర్కొంటే నన్ను నేరస్తుని చేసి జైలుకు పంపారు. భరతమ్మా వస్తానమ్మా. ధర్మయ్య మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? పోయాడమ్మా. అబ్బాయి కోడలు ఇద్దరూ పోయారు. నాకున్నదల్లా నా మనవరాలు జ్యోతి ఒక్కతే, అది వాళ్ళ పిన్నింట్లో ఉంది. దాని గురించేనే మన బెంగంత, నా గురించి కాదు. వస్తానమ్మా. ఇది శికాగోలో నుంచి సార్. నువ్వు జైలుకి వెళ్ళిన కాడి నుంచి మా బతుకులు నవ్వులపాలు అయిపోయినాయి. ఎవరో పనులు పిల్లలనేది దొంగాడి పిల్లని దొంగాడి పిల్లని యాక ఎగతాళి చేస్తుండ్రు. పిల్లలు వన్నమో వన్నమో అని తెగ గోల చేస్తుండ్రు. నీకే నువ్వు జైల్లో ఆయుధ తిని తొంగుంటున్నావు. ఆదివారం నాడు మాంసం కూర పెడతారంట కదా, మాంసం కూర పెడతారంట కదా, మేము కూడా ఏదో దొంగ పని చేసేసి అక్కడికే త్వరలో వచ్చేస్తాం. ఇట్లు నీ భార్య సాయిత్రి ఆకలిని కొట్టేసి అది వేరే సార్. నెక్స్ట్ తాతయ్యకు జ్యోతి ఆఖరి సరిగా నమస్కరించు రాయినది. ఇక్కడ నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. నీకు జైల్లోంచి ఎలాగో బయటకు రాలేవు కాబట్టి పిన్ని వాళ్ళు 10,000 రూపాయలు తీసుకొని 60 సంవత్సరాల ముసలాడితో నా పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాకేం చేయాలో తోచట్లేదు. చచ్చిపోవడం తప్ప నాకు గచ్చంతం లేదు. మీ నాన్నగారితో పాటు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మనిషి బాబు. మీ నాన్నగారు పోయాక మనకు ఆశ్రయం ఇచ్చిన మహానుభావుడు. ఎక్కడికే బయలుదేరా మా తాతయ్య దగ్గరికి. ఏ నువ్వు కూడా వెళ్ళి జైల్లో కూర్చున్న దొంగ వెధంతా కాపురం చేద్దామనుకున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలు కొడతాను. నిన్ను కట్టబెడదామని చెప్పి ఆ పరశురామయ్య దగ్గర 10,000 తీసుకున్నాను. ఎక్కడికనే వెళ్ళలిచ్చేది, నేను ముసలాన్ని పెళ్లి చేసుకోను. ఆహా చేసుకోవా, నిన్ను కూర్చోబెట్టి ఎన్నాళ్ళు వేపమంటావే. నాకేం పెట్టకలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికే వెళ్ళేది? ఏమిటే దానికి ఇష్టం లేనప్పుడు నీకు అసలు నోరు మూసుకొని ఉంటావు. నీ పేరేనా జ్యోతి? ఈ ఉత్తరం నువ్వు రాసిందేనా? నేను జైలు సూపరింటెండెంట్ని. మీ తాతయ్య నా దగ్గరే ఉన్నాడు, నాతో వస్తావా? ఈ నరకం నుంచి ఎక్కడికైనా వస్తాను. నన్ను తీసుకెళ్ళిపోండి, మా తాతయ్యని చూపించండి. సరే. అపరాధులో నిరపరాధులో తెలియకుండా శిక్షను అనుభవించడానికి వచ్చిన మనుషుల్ని జైల్లో 4 గోడల మధ్య పెట్టి కాపలా కాస్తున్న నువ్వు ఒక అమాయకురాల్ని బందీఖానా నుంచి కాపాడావు. నాకు చాలా సంతోషం. జైల్లో జింబో అనే మన మనిషి ఉన్నాడు, అతను నువ్వు తప్పించి బయటకు తీసుకురావా. 11 గంటలకి ప్రహరీ గోడ దగ్గర నువ్వు రెడీగా ఉంటే బైరుడు వచ్చి నువ్వు తప్పిస్తాడు.
ఫైల్ అంతా చూశాను. అందులో నువ్వు తప్పించుకుంటావని మాత్రం ఎక్కడా లేదు. మే ఐ కమ్ ఇన్ సార్? నువ్వా? కమ్ ఇన్. బరాబరా నేరస్తులే కాపలా కాసే ఆఫీసర్ గారు. ఆడపిల్ల గొంతు వినగానే కంగారు పడిపోయారు ఏంటి? ఆడపిల్ల గొంతు కాబట్టి కంగారు పడ్డా. ఎందుకు? బ్రహ్మచారి రూమ్ కి మా జైలుకి ఏమీ తేడా లేదు. ఆడవాసం తగలగాని ఇక్కడ ప్రాణాలు ఆవురు ఆవురుమంటాయి. మీకు కూడానా? ఆ నాకు నిన్ను చూసినప్పుడు మాత్రమే అలా అనిపిస్తుంది. థాంక్ యూ. ఏంటిది ప్రేమ లేక? దిక్కు చూస్తే మీకే తెలుసు. వాట్ ఏ సర్ప్రైజ్. పోలీస్ ఆఫీసర్ అవుతున్నావా? ఐ పిటీ యూ. ఫర్ వాట్? మల్లెలు ముడిచే ఈ చేతులు నేరస్తుల చేతులకు సంకెళ్లు వేస్తుంటే ఏమైపోతాయా? కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? ఏ ఆడదైనా భర్తకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటేనేగా ఉత్తమిల్లాలు అనిపించుకుంటుంది. అవును. అయితే నాకు కూడా ఉత్తమిల్లాలు అనిపించుకోవాలని. ఎలా? నీ వృత్తి నేరస్తుని కాపలా కాయడం, నా వృత్తి నేరస్తుని పట్టి నీకు అప్పచెప్పడం. అలా అలా అయితే నీకు వచ్చే బిరుదు ఉత్తమ ఇల్లాలు కాదు, ఉత్తమ రాక్షసి అని. ఆల్ రైట్, యాక్సెప్టెడ్. ఒకసారి మీ జైలు విజిట్ చేసి నేరస్తులు చూస్తాం. అది పోలీస్ ట్రైనింగ్ ఆర్డర్స్ ఇచ్చినంత సులభం కాదు, వాళ్ళతో చాలా ప్రమాదం. ఈ ట్రైనింగ్ కూడా నాకు అవసరమే. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ప్లీజ్. యాజ్ యూ ప్లీజ్. సరే వెంకట స్వామి. ఏమిటా గోళ? అయిందిగా ఖైదీలతో అనుభవం, ఇంకా ఇంటికి వెళ్ళాలి లేదా? రేపు వెళ్తే మళ్ళీ ఎప్పుడు కలుస్తావా? ఇలా అయితే పోలీసు ఉద్యోగం ఏం చేస్తావు? నేను వెళ్తున్నాను. ఈ జైలు ఆఫీసర్ గారు కాబోయి పోలీస్ ఆఫీసర్ గారికి ప్రేమగా వీడ్కోలు ఇస్తున్నారు. ఇవ్వకపోతే నేనే వచ్చి అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చేస్తావా? ఓ అంత ధైర్యం ఉందా? ఓ అయితే అరెస్ట్ చెయ్యి. మనసొక పాడని పాట, అది చెప్పదు చెలిమికి తాట. మనసొక పాడని పాట, అది చెప్పదు చెలిమికి తాట. ఎదలో అనురాగం, మౌనం ధ్యానం మధురం మకరంధం. మరువకు ప్రియతమా మమతనా సరిగమా. మనసొక మల్లెల పాట, అది మమతలు పండిల తోట. మనసొక మల్లెల పాట, అది మమతలు పండిన తోట. వికసించేది వెన్నెల తీవెలలో కుసుమించేది, అమృత వర్షం కురిపించేది, అనుభవ గీతం వినిపించేది. జీవితం
మనసుక పాడని పాట అది చెప్పదు చెలిమికి తాట నా ప్రేమ అంకితమిస్తా ప్రేమవో సాగరం జరగని సంగమం మనసుక మల్లెల బాట అది మమతలు పండిన తోట ఎదలో నాగం మౌనం జానం మధురం మకరందం మరువకో ప్రియతమా మనుగడే మధురిమా మనసుక పాడని పాట అది చెప్పదు చెలిమికి తాట మడిసా ఆడి మడిచేటండి రాక్షసులా ఉంటాడు అయ్యి బాబు తప్పు అయిపోయిందండి ఇంకెవరికి గడ్డాలు సౌరాలు చేయనండి ఈసారి చెందించండి బాబు ఈ రివాల్వర్ తీసుకెళ్లి జింబో గారికి అందజేయాలి చేతిలో ఉంటాడు నా కొడక పిగ్గలు కొత్త వేడరా తిట్టుకన్నా శేషన్ బనికి అసలే భయపడి సత్తు పవన్ మూర్తి గారి పిస్తోలు మెల్లిగా చెప్పు పిస్తోలు నా పొదిలో ఉంది ఇదిగో అది పట్టుకెళ్ళి ఆ పాయకన్న పక్కన పాటు పెట్టు నేను తీసుకుంటాను అట్టాగే సరేగాని తప్పించుకుంటారు బయటపడినట్టారా బైరవుడు గేట్ బయట ఉంటాడు ఇదిగో మన ఇద్దరిని ఇవ్వడం చూస్తున్నారు ఏంటి వీరాస్వామి ఓసారి పెట్టి దిగిరా ఎందుకంటే ఎందుకంటరా పెట్టి ఎందుకంటే ఎందుకంటరా సన్నాసి కాలు గోళ్ళు తీసుకోవడానికి రా ఏ టెంకర్ స్వామి కొత్త పెళ్లి కొడుకులా కాలు గోళ్ళు తీయమంటున్నావు ఆడి మాటలకేం గానీ నువ్వు పెట్టి తీరా ఇదిగా నా గడ్డం సకలంలో ఉండగా ఇంకొకటి కాలు గోళ్ళు తీస్తే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు ఏట్రా ఆడు గోళ్ళు తీసిన సునాయాసంగా ఆడు ప్రాణాలు తీసేస్తాను అంతే నా కాలు గోళ్ళ కోసం ఆడి ప్రాణం అది తీయాలి కానీ అరే నున్నగా నున్నగా నున్న తీసే ఉప్పుడే చేస్తాను ప్రేమించడం తప్పు కదమ్మా కానీ అతనెవరూ అతని స్థితిగతులు ఏమిటో తెలుసుకోకుండా ముందుకు పోతే జీవితం అంతా నష్టపోవాల్సి వస్తుంది చెప్పమ్మా అతనెవరు చెప్పు జడ్జి మహేంద్ర గారు అబ్బాయి పొరపాటు అయిపోయిందన్నయ్యా నా అంతస్తుకు మించిన మనిషిని కోరుకుంటున్నానని నేను ఈరోజు తెలుసుకున్నాను లేదమ్మా ఆ అబ్బాయి కూడా నిన్ను ప్రేమించాడన్నావుగా నేను ఇప్పుడే వెళ్ళి జడ్జి గారితో మాట్లాడతాను న్యాయమూర్తి ఇంట్లో అన్యాయం జరగదనుకుంటాను ఒకవేళ జరిగినా అతన్ని అంతస్తు దించైనా సరే తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను ఏమండి ఎవరు నమస్కారం అండి కూర్చోండి కూర్చోండి మీరు నా పేరు రఘు కొత్తగా వచ్చిన జైలు సూపరింటెండెంట్ని ఏం పని మీద వచ్చారు ఏదైనా కేసు విషయమా లేదండి మా చెల్లెలు జ్యోతి మీ అబ్బాయి ఆనంద్ ప్రేమించుకున్నారట పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట అని ఎవరు చెప్పారు మా చెల్లెలు మా అబ్బాయి చెప్పలేదే ఇప్పుడు పిలిచి అడగండి నో ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నావా బుద్ధిగా చదువుతున్నావా అని అడగటం నాకు అలవాటు అంతేగాని ఏ అమ్మాయిని ప్రేమించావు ఏ అమ్మాయితో తిరుగుతున్నావా అని అడగటం అందులో ఒక తండ్రి కొడుకుని అడగటం నాగరికత కాదు అని నా అభిప్రాయం పోనీ మరో రకంగా అడుగుతాను మా చెల్లాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిపించమని అడుగుతున్నాను మీకేమైనా అభ్యంతరమా ఆఫ్ కోర్స్ అప్పుడు కూడా పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి మీ ఆస్తి ఏమిటి నిప్పు లాంటి వంశం మీ అంతస్తు నిజాయితీ గల ఉద్యోగం కులం ఏమిటి మానవ కులం మీ చెల్లెలు మా అబ్బాయికి నచ్చినా మీ అర్హతలు నాకు నచ్చలేదు
ఇక మీరు వెళ్ళొచ్చు చూడండి మీరు మీ ఉద్దేశం చెప్పారు కానీ నాకు కావాల్సిన న్యాయమైన తీర్పు ఇది మా చెల్లెల జీవితానికి సంబంధించింది న్యాయం చెప్పి ముద్దాయికి శిక్ష వేయాల్సింది మీరు ఆ ముద్దాయిని అధీనంలోకి తీసుకోవాల్సింది నేను కానీ ఇప్పుడు మీరు ముద్దాయిని సమర్థిస్తున్నారు మా అబ్బాయి ముద్దాయిని నేను చెప్పలేదే నేను సాక్ష్యాలతో వచ్చాను ఒకసారి కేసు కొట్టేశాక వేరే కోర్టుకు వెళ్ళాల్సిందే తప్ప ఇక వాదోపవాదాలకు తావులేదు ఆగండి మర్యాదగా పెళ్లి ఒప్పుకోండి లేకపోతే న్యాయమూర్తిని ఎదురుస్తున్నావా న్యాయమూర్తి ఆ మాట చెప్పుకోవడానికి మీకు ఎలా ఉందో కానీ వినటానికి నాకు చాలా సిగ్గుగా ఉంది నీ న్యాయ విచక్షణ ఏమిటో ఆస్తి గురించి కులం గురించి అడిగినప్పుడే తెలిసింది నీ గురించి కూడా నాకు తెలుసు ఒక నేరస్తుడి మనవరాలను తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నావని మిస్టర్ మహేంద్ర ఎస్ అటువంటి అడ్రస్ లేని మనిషి ఇంటి కోడలు ఎలా అవుతుంది అర్థం లేని ఆశలు వదులుకొని వచ్చిన దాన్ని వెళ్ళిపో అడ్రస్ లేని ఆ అమ్మాయికి నీ ఇల్లే కేరాపట్రస్ అయ్యేలా చేస్తాను ఆ పిల్ల తప్ప మరే పిల్ల ఈ ఇంటి కోడలు కాదు కాలేదు ఒకవేళ మీరు ప్రయత్నించినా ప్రాణాలకు తెగించైనా స్రాపు చేస్తాను ఒకవేళ మనసు మార్చుకుంటే కబురు చేయండి తాంబూలాలు పుచ్చుకుందాం సూపర్నెట్ గారు కొత్త సెల్ తలుపు మాట్లాడడానికి వెళ్ళారంటున్నావుగా భయం దేనికమ్మా నీ జీవితానికి దారి చూపించే మహానుభావుడు రఘుబాబేనమ్మా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఇంటికి వెళ్ళమ్మా నీకోసం చూస్తూ ఉంటారు వెళ్ళమ్మా ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారా ఈ అమ్మాయిని కాల్చి పడేస్తానంటే మిస్టర్ రఘు బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి బాధ్యతారహితంగా ప్రవర్తించవలసిన అవసరం ఎందుకు కలిగింది జ్యోతి అనే అనామకురాలకు ఆశ్రయాన్ని కల్పించి అనాయాన్ని పిలిపించుకుని ఉండొచ్చు దట్ ఈస్ యువర్ పర్సనల్ మ్యాటర్ బట్ అసలు అమ్మాయి జైల్లోకి ఎలా రాగలిగింది రావడానికి అవకాశం ఎవరు కల్పించారు ఎందుకు కల్పించారు ఆమె అక్కడ ఉండి ఉండకపోతే జింబో తప్పించుకుని వెళ్ళగలిగేవాడే కాదు ఒక హత్య జరిగి ఉండేది కాదు కానీ సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను చేసిన తప్పు నేనే సర్దిద్దుకుంటాను ఆ జింబో ఎక్కడన్నా పట్టి తీసుకొస్తాను పావనమూర్తి స్వాగతం సుస్వాగతం పేదవాడు ఆకలితో వస్తాడు పోలీస్ శాఖ వారు ఆగ్రహంతో వస్తారని పెద్దలు ఊరికేం లేదు ఏమైనా పుచ్చుకుంటారా జింబో ఎక్కడ బాంబే పేరు విన్నాను గాని జింబో పేరు వినలేదే బాంబే కాదు వెంటనే చెప్పకపోతే బాబోయేనే పదం ఉన్న సంగతి గుర్తుకొస్తుంది సరస మాటానికి వచ్చావా అవసరం అయితే సంకెళ్ళు వేయించడానికి వచ్చాను మిస్టర్ రఘు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయి ఫిరంగి తప్పులకు కోటకోడలు అదురుతాయి కానీ పెద్ద మనిషి ధర్మదాత దయాశీలి ధర్మరాజు అని నాలుగు కంచుగోడల మధ్య నిర్భయంగా గుండెల మీద చేయి వేసుకు బ్రతుకుతున్న వాడిని నన్ను నువ్వేం చేయగలవు నిజాయితీ అనే వజ్రాయుధంతో నువ్వు కట్టుకున్న కంచుకోటను బద్దలు కొడతాను శాబాష్ ఆనాడు నీకు స్థానబలం ఉన్న జైల్లోనూ ఇదే పౌరుషంతో మాట్లాడాను ఈనాడు నా స్థానంలోనూ ఇదే పౌరుషంతో మాట్లాడుతున్నాను మగాడు ఎప్పుడైనా ఎక్కడైనా పౌరుషంగానే మాట్లాడతాడు వెరీ గుడ్ నీ పౌరుషాన్ని ఇంకా ఇంకా పరీక్షించాలని నాకు చిలిపి ఆలోచన కలుగుతోంది జస్ట్ ఎ మినిట్
చేశాను. చార్జ్ షీట్ చదివి వినిపించండి. చెప్తాం. రఘునాథరావు గారంటే మీరేనా? అవును. జూన్ 23వ తారీఖున నెహ్రూ పార్క్ పక్కన జింబో అనే వ్యక్తిని రివాల్వర్ తో కాల్చి చంపారని మీ మీద అభియోగం మోపడింది. ఈ నేరం మీరు చేశారా? చేయలేదు. ప్రాసిక్యూటర్ గారు విచారణ ప్రారంభించండి. దాన ధర్మాలు చేయటానికి తప్ప ఈ చేతులు ఇంతవరకు ఎప్పుడు ఇలా చాపలేదు. ఈ రోజున ఇలా చాపవలసి వచ్చింది. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. పావనమూర్తి గారు, ఆ బోనులోని వ్యక్తిని మీరు గుర్తించగలరా? ఈయన నా జీవితంలో మరువరాని మరిచిపోలేని వ్యక్తి. మీకు ఆయన ఎలా పరిచయం? నేను జైలుకి మెటీరియల్ సప్లై చేసే కాంట్రాక్టర్ని. ఒక రోజున ఈయన నన్ను జైలుకి పిలిపించి 10,000 లంచం ఇవ్వకపోతే నా కాంట్రాక్ట్ రద్దు చేస్తానని బెదిరించిన మహానీయుడు. జూన్ 23వ తారీఖున మీరేం చూశారో కోర్టు వారికి చెప్పండి. ఆ రోజున నేను కారులో వెళ్తూ ఉండగా నెహ్రూ పార్క్ దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. ట్రాఫిక్ బంద్ అయింది. కారణం ఏమిటో తెలుసుకుందామని కారు దిగి వెళ్లాను. అక్కడ ఈ ముద్దాయి. నేను పట్టణ ప్రజలు చూస్తూ ఉండగా జింబో అనే వ్యక్తిని కాల్చి చంపాడు. ఇదంతా కట్టు కదా, నేను అతను చంపలేదు. ఆర్డర్ ఆర్డర్. మీ పేరు? పొల్లయ్యండి. వృత్తి? జైలు వార్డనండి. జింబో అనే నేరస్తుడు తప్పించిపోయిన రోజున ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు. ఆ రోజు జైలు గేటు దగ్గర డ్యూటీలో ఉన్నానండి. జింబో అనే ఖైదీ రివాల్వర్ చూపించి జ్యోతి నా అమ్మాయిని అడ్డు పెట్టుకుని పారిపోయాడండి. ఆ సమయంలో మీ జైలు సూపరింటెండెంట్ గారు ఎక్కడున్నారో చెప్పగలరా? జైలు లేరండి. చూడు, జైలు సూపరింటెండెంట్ గా ఉన్నప్పుడు రఘు గారు నిన్ను ఇప్పుడైనా కోపడ్డారా? అందుకే అదిగానండి, మా ఎంకరసాన్ని తిట్టేవారండి. ఎందుకు? ఖైదీలకి రేషన్ తగ్గించమనేవారండి. అదేటని అడిగితే నీ ఉద్యోగం ముడితే చెప్పి చెయ్యనేవారండి. జ్యోతి రఘు గారికి ఏమవుతుందో నీకు తెలుసా? అయ్య బాయ్ బాయ్, అట్లాంటి విషయాలు మమ్మల్ని అడిగితే మేము అట్లా చెప్తామండి. మిస్ జ్యోతి, రఘునికి ఏమవుతాడు? అన్నయ్య అండి. అంటే నీ ఇద్దరికి తల్లిదండ్రులు ఒకరేనా? కాదండి. మరి అన్నయ్య ఎలా అవుతాడు? అన్నయ్య లాంటి వారు. ఓహో, అన్నయ్య లాంటి వాడే కానీ అన్నయ్య మాత్రం కాదన్నమాట. మిస్ జ్యోతి, నువ్వు తరచుగా జైలుకి ఎందుకు వెళ్ళావు? మా తాతయ్యని చూడడానికి. జైలు నిబంధనల ప్రకారం అనుమతించిన ప్రదేశంలోనే ఖైదీని కలుసుకోవాలి. మరి మీ తాతయ్యని అక్కడే కలుసుకుందానివా? లేదండి. మరి ఎక్కడ కలుసుకుందానివి? జైలు లోపల. అంటే జైల్లో కలుసుకోవడానికి ప్రత్యేక అనుమతిని రఘు కల్పించాడా? అతన్ని తర్వాత చూద్దు గాని ముందు నా ప్రశ్న సమాధానం చెప్పు. నీకు ప్రత్యేకమైన అనుమతి కల్పించాడు అవునా కాదా? సమాధానం కాదు, జవాబు చెప్పు. ఎవరో దాన్ని నీకు చెప్పేది? మనిషేనా? ఆవిడ మనిషేనా? మీరే రాక్షసులా ప్రవర్తిస్తున్నారు. న్యాయాన్ని సమాధి చేసి అన్యాయానికి పట్టం కడుతున్నారు. సత్యానికి సంకెళ్లు వేసి అసత్యానికి చేతులు పలుకుతున్నారు. మిస్టర్ రఘు, యు ఆర్ టాకింగ్ టూ మచ్. మీరు పవిత్రమైన న్యాయస్థానంలో ఉన్నారు. ఎస్, న్యాయస్థానం పవిత్రమైనది. కానీ చెయ్యని నేరాన్ని నేను చేశానని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్న లాయర్ల మధ్య ఉన్నాను. నిజాన్ని నిప్పుల్లో పోసి తగలబెడుతున్న న్యాయ వ్యవస్థలో ఉన్నాను. ద్రోహులు దుర్మార్గులు సాక్షులై బోనులో నిలబడి నిజాన్ని వేలెత్తి చూపించే అధర్మ స్థానంలో ఉన్నాను. అన్నా చెల్లెళ్ల మధ్య అక్రమ సంబంధం అంటగట్టే అజ్ఞానుల మధ్య ఉన్నాను. యువరానా, మిస్టర్ రఘు ఒక బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి. ఇతని బాధ్యత కంటే స్వార్థమే ఎక్కువైంది. ఆ స్వార్థంతోనే జ్యోతి అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రజానాయకుడైన పవన్మూర్తి గారి దగ్గర లంచం అడిగి అవినీతి పొడిగా ముద్ర వేసుకున్నాడు. జింబో అనే వ్యక్తిని తప్పించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ నేరం తన మీద ఎక్కడబడుతుందన్న భయంతో అతన్ని కాల్చి చంపాడు. ఆ సంఘటన జరిగిన రోజున మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రభుత్వాధికారిగా ఉండి బాధ్యత మరచి విచ్చలవిడిగా ప్రవర్తించేందుకు ఈ ముద్ద ఆయన కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నా. సాక్ష్యాలన్నీ పరిశీలించిన మీదట ప్రాసిక్యూషన్ వారి ఆరోపణలన్నీ రుజువైనందున ముద్దాయి రఘుకి ఐపీసీ 420-302 సెక్షన్ల ప్రకారం మరణశిక్ష విధించడమైనది. Thank you.
సాహర్ ఏ నేరం చేయనిదే న్యాయస్థానం ఎవరిని శిక్షించదని కదా సార్ మీరు చెప్పారు మరి ఇప్పుడు మీరే నేరం చేశారని మీకు శిక్ష విధించారు సార్ చెప్పండి సార్ ఈ దేశంలో అవినీతి నీతిని ఎలా మింగేస్తుందో మీ కళ్ళారా చూశారుగా సార్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా సార్ మా కొడుకు మంట నిజమని మా కంట శుభ్రత కాదని ఇప్పుడైనా ఒప్పుకుంటారా సార్ ఈ కోర్టులు ఈ తీర్పులు మిమ్మల్ని నేరస్తుని చేసిన నా దృష్టిలో మాత్రం మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ నిజాయితీ గల ఆఫీసరే సార్ నిజాయితీ గల ఆఫీసరే సార్ కాపాడటానికే న్యాయస్థానాలు ఉన్నాయనుకున్నాను ఇన్నాళ్ళు కానీ ఆ న్యాయస్థానాలు న్యాయానికే సంకెళ్ళు వేస్తాయని మంచి మానవత్వాల నోళ్లు కూడా మూయిస్తాయని రుజువైంది ఆనాడు తెల్లవాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారని భారతీయులు తాము పుట్టిన గడ్డలోనే బానిసత్వాన్ని అనుభవిస్తున్నారని తెలిసి మీ తండ్రి అన్యాయం ఎదుర్కోవటానికి పూనుకుంటే ఆయనకి సంకెళ్ళు వేశారు ఈనాడు దుర్మార్గుల దారుణాన్ని ఎదుర్కొంటే నీకు సంకెళ్ళు వేశారు నీ తండ్రి దేశభక్తిని నీకు ఉగ్గుపాలతో నేర్పాడు ధర్మ పోరాటం చేసిన నీ తండ్రి రక్తాన్ని నీకు పంచిచ్చాడు మాతృభూమి కోసం మరణాన్ని కూడా చిరునవ్వుతో ఆహ్వానించిన ఆ మహనీయుడు ఊపిరి నీకు పోశాడు ఆ రోజు బ్రిటిష్ వారి కిరాతకానికి నా పసుపు కుంకుమలు పోగొట్టుకున్నాను ఈరోజు చెయ్యని నేరానికి నా కన్న బిడ్డను ఉరి కంబానికి ఎక్కిస్తుంటే ఈ కడుపు కోత భరించలేదు బాబు ఇది న్యాయాన్ని కట్టేసే సంఖ్యలు ఈ సంఖ్యల కంటే నేరం చేయని నీ ఆత్మవిశ్వాసం నీలో ఏ కల్మషం లేనప్పుడు న్యాయం కోసం ముందుకొచ్చిన నీ చేతుల్ని ఏ సంఖ్యలను ఆపలేదు ఏ సంఖ్యలు కట్టేయలేదు ఏ సంఖ్యలు కట్టేయలేదు ఇవి న్యాయాన్ని కట్టేసే సంఖ్యలు ఈ సంఖ్యల కంటే నేరం చేయని నీ ఆత్మవిశ్వాసం గొప్పది నీలో ఏ కల్మషం లేనప్పుడు న్యాయం కోసం ముందుకొచ్చిన నీ చేతుల్ని ఏ సంఖ్యలను ఆపలేవు ఏ సంఖ్యలను కట్టేయలేవు ఏ సంఖ్యలను కట్టేయలేవు ఏ సంఖ్యలను కట్టేయలేవు Thank you.
మీరంతా కాస్త బయటికి వెళ్ళండి అమ్మా జాగ్రత్తగా చూస్తుండు Congratulations, Miss Jaya. Take your seat. Thank you, sir. Miss Jaya, ఆడవాళ్ళు అవలలు అని ముద్ర వేసే ఈ సమాజంలో నువ్వు మా డిపార్ట్మెంట్ లో చేరడం ఎంతైనా అభినందనీయం. Thank you, sir. బై ది వే, ట్రైనింగ్ లో నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి నీ తెలివిని పరీక్షించడానికి నీకు ఒక క్రిటికల్ కేస్ అప్పగిస్తున్నాను. Look at this file. Miss Jaya. Sir. Nothing, sir. Nothing. న్యాయాన్ని కాపాడవలసిన మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు ఇలా నేరాలు చేస్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. Anyhow, I wish you all the best. Thank you. You are under arrest. Don't move! Mr. Raghu, Chattun Telisnavaru, Unnato Udyogam Chesinavaru. Meeru ila Pirigi Vaadila Paaripotharani Nenu Uhinchaledu. Nenu Neram Chesanani Nuvvu Nammutunnava Jaya. Nammakaniki Neraniki Sambandham Ledu Mr. Raghu. Okati Vyaktigatam, Rendodi Kshanikodrikamlo Chesedi. Nenu Niraparadhinani Naa Antaratmaku Telusu. నేను సరెండర్ కాను. నువ్వు నేరస్తుడు అని కోర్టు నమ్మింది. శిక్ష అనుభవించడం నీ ధర్మం. ఏ లక్ష్యం కోసం నేను తప్పించుకున్నాను? ఏ తల్లి గుండె కోత భరించలేక సంకెళ్ళు తెంచుకున్నాను? ఆ లక్ష్యం నెరవేరే వరకు కాంట్ స్టాప్ మీ. ఐ సెడ్ డోంట్ నో. నో. పోలీస్ ఆఫీసర్ అయి వచ్చావా అవునత్తయ్య నాకు ఇచ్చిన మొదటి కేసు రఘును అరెస్ట్ చేయమనేగా అవునత్తయ్య ఏ వ్యక్తి ఆశయాలు నచ్చి నేను ఉద్యోగంలో చేరాను ఏ వ్యక్తి ఆదర్శాలకు అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకోవాలనుకున్నాను అదే వ్యక్తి చేతులకు వేడీలు వేసే పరిస్థితి ఏర్పడింది అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనిషి భగవంతుడవుతాడు మనసు రాయి చేసుకుని నీ ధర్మాన్ని కాపాడు ధర్మం రఘు నిరపరాధం తెలిసి కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది నేను ధర్మాన్ని ఎలా కాపాడగలనత్తయ్యా జయ నువ్వు మొదటిసారి ఇంట్లో కాలు పెట్టినప్పుడు ఈ ఇంటి కోడలవైతే బాగుందని ముచ్చట పడ్డాను రఘు కోసం నువ్వు పోలీసు వృత్తిని ఎన్నుకున్నప్పుడు నా అంచనా సక్రమైందని సంబరపడ్డాను ఈ రోజు నువ్వు నా బిడ్డను అరెస్ట్ చేసినా నీ బాధపడను నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చేయ నా గురించి మీరు ఉన్నతంగా ఆలోచించుండొచ్చు కానీ నిరపరాధిని నిందితుడిగా తీసుకెళ్లే మండిత నువ్వు నాకు లేదు అందుకే నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను అది నిన్ను నీ వృత్తిని అగౌరవపరిచినట్టు అవుతుంది అత్తయ్య అవునమ్మా రఘు తప్పు చేశాడో లేదో తేల్చవలసింది మనం కాదు న్యాయస్థానం
ఆ న్యాయస్థానం రఘుని నేరస్తుడిగా రుజువు చేసి శిక్షను అనుభవించమని పంపించింది. కానీ అది అన్యాయమని తల్లి మనసుకు తెలుసు. అందుకే ఆ దుర్మార్గులు అంతు తేల్చమని కన్న తల్లిగా నా బిడ్డను ప్రోత్సహించాను. అదే నోటితో చెప్తున్నాను, నీ వృత్తిని నువ్వు గౌరవించు. చేతనైతే నా బిడ్డను పట్టుకో, వెళ్ళు. చూడు, కొడుకును బంధించమని చెప్తుందేమిటి పిచ్చి తల్లి అనుకుంటున్నావు కదూ? అదే నా బిడ్డ మీదున్న ఆత్మవిశ్వాసం. అన్యాయం నరికట్టేదాకా వాడు నీకే కాదు, వాణ్ణి సృష్టించిన బ్రహ్మదేవుడికి కూడా దొరకడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, వెళ్ళు.
సలాం సలాం చిలిపి బలపు కాయలా నేను నీ గులాం చిలిపి చైత్ర మాసమా నీకు నా సలాం మా నాన్నగారి ఫోటో ఇక్కడ బాబు ఆనంద గజపతి కుమారుడివిగా నిన్ను చూడగానే అనుకున్నాను మా నాన్నగారు మీకు తెలుసా తెలుసా ఏమిటి నాయన ఆయన శరీరానికి ప్రాణం నేను భరతమాత దాస్య శృంఖలాలు తెగొట్టడానికి అహింసా మార్గంలో గాంధీ ఇచ్చిన పిలుపు విని ఉద్యమంలో ఉరికి తన యావదాస్తిని పేదలకు పంచిన మహనీయుడు నాయన నీ తండ్రి దేశ గౌరవం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన సర్దార్ నాయన నీ తండ్రి అలా కూలిపోయాడు సర్దార్ ఆనంద గజపతి నీ తండ్రి అకలంక దేశభక్తుడు అలాంటి మహానుభావులెందరో రక్తతర్పణం చేసి సంపాదించిన స్వరాజ్యం ఈనాడు నాలాగే కుంటిదై ఒంటికాలి మీద నడుస్తున్నది బాబు కన్నీటిలో కష్టాలను ముంచేసుకుని ఆ ధర్మపరుల ఆటలను మౌనంగా చూస్తూ చూస్తూ కాలం గడిపేస్తున్నాను ఇప్పుడు నిన్ను చూశాక నాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి బాబు ఆనాడు సర్దార్ ఆనంద గజపతి అహింసావాదంతో సంపాదించిన స్వరాజ్యాన్ని హింసతోనైనా రక్షించటానికి ఈనాటి నుంచి నువ్వు కొత్త రూపం ధరించాలి బాబు అవును బాబు ఈ క్షణం నుంచి నువ్వు పారిపోయిన ఖైదీవి కాదు అధర్మంగా తయారు చేయబడ్డ నేరస్తుడివి కాదు అన్యాయాన్ని అక్రమాన్ని దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని ఈ దేశం నుంచి పారదోలే నాయకుడివి కావాలి మా అందరికీ నాయకుడివి కావాలి సర్దార్వి కావాలి సర్దార్ బడ్జెట్ రాబోతుంది ధరలు పెరిగిపోతాయి ఈ సమయంలోనే మనం మార్కెట్ లో ఉన్న నిత్యావసర వస్తువులు కొని స్టాక్ చేయాలి ధరలు పెరగగానే విడుదల చేద్దాం ఇంకా రెండు లారీలు ఉన్నాయి దింపడరా దింపండి అంటరా ఇవి ఉండాల్సింది మీ చీకటి కొట్లలో కాదురా చీకటి బజార్లలో వీటిని కొనలేక బాధపడుతున్న పేద ప్రజల దగ్గర వాళ్ళకి ఇవి అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్లి మీ వాళ్ళందరికీ పంచండి వెళ్ళండి ఈ సంగతి మా యజమానికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా రాయ్ కుక్కల్లారా మీ యజమానికి చెప్పండి ఇక నుంచి క్షణక్షణం వాడికి ప్రమాదమేనని అడుగడుగున వాడి అవినీతిని అరికడతానని నాలుగు దిక్కుల్లోనూ ఏ దిక్కు లేకుండా చేసి అప్పుడు వాణ్ణి చంపుతానని చెప్పండి ఎవరు సర్దార్ ఎవరు నేనా నిత్యం న్యాయస్థానంలో కళ్ళు మూసుకుని కేసులు విని తీర్పులు చెప్పే నువ్వు నన్ను చూడలేవు చూసిన గుర్తించలేదు దోపిడి దొంగవా న్యాయాధికారికి న్యాయం గురించి ధర్మమూర్తికి ధర్మం గురించి నేర్పడానికి కొత్తగా పుట్టిన వాణ్ణి నువ్వెవరో గాని చాలా అమాయకంగా మాట్లాడుతావు చాలా అమాయకుణ్ణి న్యాయపీఠం మీద నీలాంటి అన్యాయమూర్తి ఉన్నాడని తెలియక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఆశించిన అమాయకుణ్ణి కదూ నువ్వు మీరు ముగింపు చెప్పిన పాత్రకు మళ్లీ శ్రీకారం చుట్టిన వాణ్ణి అంటే నువ్వు రఘువి ఎస్ యు ఆర్ రఘు పగపట్టిన నిర్దోషి నేను పావనమూర్తి మద్రాసుకు రెండు లారీలు బియ్య బస్తాలు లోడ్ చేసి పంపిస్తున్నాను అందులో వజ్రాలు ఉన్నాయి నువ్వు చెక్ పోస్ట్ దగ్గర మేనేజ్ చేసి మన బోర్డర్ దాటి లారీలు పోలీస్ స్టేషన్కి పోనివ్వండి నువ్వెవరే సర్దార్ ఎవరికి బే సర్దార్
ఇంకా అర్థం కాలేదా ఏంటరా హలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి నిరపరాధుల్ని అపరాధులుగా చిత్రించి వేధించడం తెలుసు గాని చీకట వ్యాపారం చేస్తూ పెద్ద మనుషులా చలామణి అయ్యే వాళ్ళ జాతకాలు తెలియవు కదా ఎవరు మీరు మాట్లాడేది గ్రాండ్ ట్రంక్ రోడ్ 14 మైల్ రాయి దగ్గరకు రండి ఎవరు మీరు మాట్లాడేది సర్దార్ పావనమూర్తి ఇది నా మొదటి కానుక ఇక ముందుంద ముసల పండగ సర్దార్ మిస్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి గాని లారీ తాలూకు మనుషులు గాని ఎవ్వరూ కనిపించడం లేదు మీ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా సర్ ఒకసారి లారీలో ఉండే లోడ్ అంతా చెక్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది మిస్ జయ ఇంత కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే అతనికి ఆ స్మగ్లింగ్ ముఠా తెలిసైనా ఉండాలి లేదా వాళ్ళతో విరోధం పెట్టుకునైనా ఉండాలి yes sir సార్ ఆ లారీ నంబర్లన్నీ ఫేక్ నంబర్లు సార్ రిజిస్టర్ అయ్యలేవు వాట్ దీన్ని బట్టి ఆ స్మగ్లింగ్ ముఠా చాలా పగడబందీగా వివరిస్తుందన్నమాట ఎనీవే మిస్ జయ ఇది మనకు ఛాలెంజ్ ఈ కేసు వివరాలు త్వరగా తెలుసుకోవాలి yes sir వజ్రాలను స్మగ్లింగ్ చేసే వ్యక్తుల గురించే కాదు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సర్దార్ గురించి కూడా తెలుసుకోవాలి సార్ మనకింత కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఒకవేళ ఆ పారిపోయిన రఘుయే ఈ సర్దారేమో బాబు నిన్ను చూసి నిజంగా గర్విస్తున్నాను విదేశీయుల్ని తరిమేయాలన్న నీ తండ్రి ఆలోచనకి దేశద్రోహుల్ని నాశనం చేయాలన్న నీ ఆలోచనకి ఏమీ తేడా లేదు బాబు ఇది మొదటి అధ్యాయమే వాళ్ళ నిజ రూపాలు బయటపెట్టి నాలాంటి నిర్దోషులు వాళ్ళ దుర్మార్గాలకు బలి కాకుండా కాపాడటమే నా ధ్యేయం బాబు నీ ఆవేశంలో తల్లి చెల్లెలు ఎక్కడున్నారో ఆలోచించడం లేదు వాళ్ళ సంగతి చూడు బాబు అమ్మా ఏం జరిగిందమ్మా ఆనందకు పెళ్లి చేసేస్తున్నారమ్మా నమస్కారం నమస్కారం కూర్చోండి పర్వాలేదు నేనెవరో నీకు తెలుసా
నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో కాకూడదని తీసుకొచ్చాను. నా చెల్లెలికి అన్యాయం జరగకూడదని తీసుకొచ్చాను. నువ్వు చేసిన ద్రోహానికి నా చెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారనుకో, అప్పుడు నువ్వేం చేసేవాడివి? నేను కూడా ఆత్మహత్య చేసుకుని నా తండ్రికి బుద్ధి చెప్పేవాడిని. చూడు, ప్రేమకు ఆత్మహత్య పరిష్కారం కాదు. మీ ఇద్దరి మనసులోనూ కల్మషం లేనప్పుడు, మీ ఇద్దరు ప్రేమ స్వచ్ఛమైందైనప్పుడు తండ్రి కోసమో సంఘం కోసమో మీరు భయపడాల్సిన పని లేదు. మీ కండగా నేనున్నాను. ఆలోచించకుండా తప్పులు చేసినా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. డాడీ, ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా చివరకు నువ్వే గెలిచావు. మమ్మల్ని ఆశీర్వదించండి డాడీ. గాడ్ బ్లెస్ యు. శివుడు గరళాన్ని తన కంఠంలోనే దాచుకున్నట్టు ఆ నిజాన్ని నీ గొంతులోనే నొక్కేశాడు ఆ సత్తా. నేను చెప్పిస్తాను చూడరా. చెప్పు నాయన. చెబుతాను. చెప్పు. మేమిక్కడున్నట్టు సర్దారికి అనుమానం వచ్చేలా ప్రవర్తించకూడదు. వెళ్ళండి వెళ్ళండి. అందరూ అన్ని వైపులా కాన్ చేయండి. పావనమూర్తి గారు, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఈ రోజుతో సర్దార్ చరిత్ర సమాప్తం. జ్యోతిని పెళ్లి చేసుకుని నీ మాట నిలబెట్టుకున్నావు. నీకే కష్టం రాకుండా చూసుకుంటాననే మాట సర్దార్ నిలబెట్టుకుంటాడు. సర్దార్ నీ చుట్టూ పోలీసు బలగం కాపలా ఉంది. నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తే నీతో పాటు నీ చెల్లెలు ఆయన భర్త కూడా ప్రాణాలు పోగొట్టుకుంటారు. సరెండర్ యువర్సెల్ఫ్. అన్నయ్య, మా గురించి నువ్వు ఆలోచించదన్నయ్య. నువ్వు పారిపోనయ్యా, నువ్వు వెళ్ళిపోనయ్యా, వెళ్ళిపోనయ్యా. పిచ్చి రఘు, వేషం మార్చినంత మాత్రాన నాయకుడు అయిపోయావనుకున్నావా? చూశావుగా ఈ చిట్టెల కోసం పోలీసు బోర్ను ఎలా తయారు చేశాను. ఇలాంటి దగుల్బాజీ పనులు చేయడం నీకు అలవాటే కదరా. తెలుసుకున్నావుగా పిచ్చి పావనమూర్తి, నేను నిజంగా పట్టుపడ్డాను అనుకున్నావా? పిచ్చి పట్టింది? పిచ్చి నాకు కాదు, ఇప్పుడు నీకు పడుతుంది పిచ్చి. ఎవరు? నేను లారీ డ్రైవర్ రంగం సార్. నాకు సర్దారు ఎవరో తెలియస్తా. నాకు ఈ యాస వేసి గురి దగ్గరికి వెళ్ళమన్నారు సార్. నేను అన్న మాట్లాడి మీతో అడగకపోతే సంప్రదాన్ని బెదిరించాడు. ప్రాణ భయంతో వచ్చాను, సర్దారు గారు నటించారు. నన్ను క్షమించాడు సార్, క్షమించాడు సార్. ఏమిటి శాక, భయమా అనుమానమా? నేనే. తలుపేసి ఎవరైనా చూస్తారు. ఏమిటలా చూస్తావు? పిచ్చివాడా,
నేనే. నీలాంటి వాళ్ళని 10 మందిలో ఉన్నప్పుడు దెబ్బతీస్తాడు గాని ఒంటరిగా ఉన్నప్పుడు ఏమీ చేయడురా ఈ సర్దార్. రా కూర్చో. ఇది ఎన్నోసారి దెబ్బ తిండం. దెబ్బ నేను ఈ పావనమూర్తికి దెబ్బ తీయడమే గాని దెబ్బ తినటం తెలియదు. నేను తీసిన దెబ్బతోనే దేవుడు దేవుడు అని పిలిచే నిన్ను అడవిలోకి తొలగించా. జంతువులు పశువులు తిరిగే ఆ అడవిలోనే నిన్ను ఒక పశువును చేశా. ఇప్పుడు చెప్పు, దెబ్బ నేను తిన్నానా నేను తీశానా? మామీ కూడా ఇంతకు ముందు మనుషుల కోసం ఉన్నాను కాబట్టి మనుషుల మధ్య ఉన్నాను, కానీ ఇప్పుడు నీలాంటి పశువులకి నెత్తురు తాగే జంతువులకి బుద్ధి చెప్పాలని అడవిలో తిరుగుతున్నాను. నన్ను పట్టుకోవాలని అంత అట్టహాసంగా వచ్చావు కానీ కుదరలేదు, అందుకే జాలిపడి ఇప్పుడు నీ ఇంటికే నీ గదిలోకి నేనుగా వచ్చాను. దమ్ముంటే నన్ను పట్టివు. ఇంటికి వచ్చిన వాడిని పట్టివ్వటం మర్యాద కాదు. పీరికి పంత, రివాల్వర్తో టుప్పున కాలిస్తే టప్పున పోతాయి నీ ప్రాణాలు ఒకే నిమిషంలో, కానీ నిన్ను అలా చంపను. శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపడానికి 100 తప్పుల వరకు టైం తీసుకున్నాడు, అలాగే నువ్వు చేసిన పాపాలు నీ నోటితోనే చెప్పించి నేను నిర్దోషుని నిరూపించుకుని క్షణ క్షణం నరకయాతన అనుభవించేలా చేసి అప్పుడు చంపుతారు నిన్ను. అలా చంపే ప్రయత్నంలో నేనుంటాను, అలా చచ్చేందుకు సిద్ధంగా నువ్వుండు. మిస్ జయ, నువ్వు ఉద్యోగంలో చేరకముందు నీకు రఘుతో పరిచయం ఉంది కదా? మీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కదా? లారీల్లో స్మగ్లింగ్ జరిగిన రోజు మొట్టమొదటిసారిగా సర్దార్ ఫోన్ చేసింది నీకే కదూ. అప్పుడప్పుడు సర్దార్ నీతో మాట్లాడుతుంటాడా? ఆ రోజు మొదటిసారిగా ఫోన్ చేశాడు. సో రఘు సర్దార్ అన్న విషయం నీకు తెలుసు, అతను ఎక్కడున్నాడో కూడా నీకు తెలుసు. నాకు తెలీదు. అందుకే అతను పట్టుకోబోతున్న సమాచారం నువ్వు అతనికి అందించావు. ఆడదానిలో ఉండే వీక్నెస్ చూపించి కర్తవ్యాన్ని విస్మరించి మన డిపార్ట్మెంట్ కి తలంపులు తెచ్చావు. మీరు నన్ను ఏమన్నానండి, కానీ నా కర్తవ్యాన్ని విస్మరించారంటే మాత్రం నేను భరించలేను. నాకు ఆఖరిసరిగా ఒక్క అవకాశం ఇవ్వండి, నా ప్రాణాలు పోయినా సరే ఆ సర్దార్ని పట్టుకుని తీర్తాను. ఒకవేళ పట్టుకోలేకపోతే మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను బాధ్యురాలు అవుతాను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ బిలీవ్ మీ. ఓకే ప్రొసీడ్. మిస్టర్ ఆనంద్, నువ్వు ఒక న్యాయమూర్తి కొడుకువి, నువ్వు మాతో సహకరించి న్యాయానికి విలువ పెంచుతావనుకుంటున్నాను. సర్దార్ నిన్ను ఎత్తుకుపోయాడు కదూ, ఆ సంగతి ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తానన్నాడు కదూ, తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని బెదిరించాడు కదూ, అటు కాదు ఇటు తిరిగి ఇంటి దగ్గర చుట్టూ గారి. జ్యోతిని ఎందుకు పెళ్లి చేసుకున్నా? ఆమెను ప్రేమించాను గనక. ఓహో, మరి ప్రేమించిన వాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డా? నా తండ్రిని ఎదిరించలేక. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం? సర్దార్ ఇచ్చాడు కదూ. కాదు. అవును, నీ పెళ్లి జరుగుతున్నప్పుడు సడన్ గా కరెంటు పోయింది, లైట్లు వచ్చేసరికి నువ్వు లేవు, నిన్ను సర్దారే తీసుకెళ్ళాడు కదూ. లేదు, ఆ ఏర్పాట్లన్నీ నేనే చేసుకున్నాను, వెంటనే వెళ్ళి జ్యోతిని పెళ్లి చేసుకున్నాను. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇదంతా అబద్ధం అయితే నిజమే ఉంటుంది, మీరే పరిశోధించండి. చూడమ్మా, రఘు నీకు కొత్తగా వచ్చిన అన్నయ్య అయితే నేనేనాడో మనసార కోరుకున్న వ్యక్తి, నీకంటే ఎంతో అభిమానించాను ఆరాధించాను. అలాంటి వ్యక్తి ఇంకా తప్పులు చేసి ఇంకా ఇంకా నేరస్తుడు కాకూడదని నా తపన. చెప్పు, మీ అన్న ఎక్కడున్నాడు? నాకు తెలీదు. ఓకే,
మీలో మొండితనం మాత్రమే ఉంది, నాలో దానితో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయి. రేపి పాటికి రఘు అదే సర్దార్ కటకటాలు లెక్క పెడుతూ ఉంటాడు. నీ తల్లి ఆరోగ్యం బాగుండలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోంది. ఎక్కడున్నా నీ తల్లిని చూసి వెళ్ళు. ఇట్లు జయ బాబు, ఇదేదో పోలీస్ వాళ్ళ కుట్రలాగా అనిపిస్తోంది. అవును, నన్ను బంధించడానికి అమ్మను ఎరగా వాడుతున్నారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను. సర్దార్ తెలివిని తక్కువగా అంచనా వేయకండి. మనం వేసిన ప్రతి ఎత్తుకి పై ఎత్తు వేస్తాడు. అతను ఎటువైపు నుంచి వచ్చినా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. అన్ని వైపులా కార్నర్ చేయండి. సింహం ఈసారి బోన్లో పడక తప్పదు. అంతటి దేశభక్తుడు కొడుకు అయ్యుండి ఈనాడు ఈ స్థితిలో. అంతటి దేశభక్తుడిని ఒకే రివర్వర్ దెబ్బతో అంతం చేశాడు కదా మా దుర్మార్గుడు. గంగాధర్ గారు అంతా చెప్పారు. ఆనాడు నా తండ్రి మరణానికి, ఈనాటి నా దుస్థితికి కారకుడు ఒకడేనమ్మా, వాడిని అంతం చేసి. రఘు, నిన్ను సంఖ్యలు తెంచుకోమన్నది నిర్దోషమని నిరూపించుకోమని, నేరం చేయమని కాదు. నీ రక్తంతో ఊపిరి పోసుకున్న న్యాయం ధర్మం ఇంకా నాలుగు బ్రతికే ఉన్నాయమ్మా. నేనే నేరం చేయకుండానే వాడు చేసే దారుణాలు ఒక్కొక్కటి చట్టానికి తెలియజేస్తున్నాను. అందుకే అతను పట్టుకోబోతున్న సమాచారాన్ని అతనికి అందించావు. ఆడదానిలో ఉండే వీక్నెస్ చూపించి కర్తవ్యాన్ని విస్మరించి మన డిపార్ట్మెంట్ కి తలంపులు తెచ్చావు. చెప్పండి దొరా. పారిపోయిన జైలు సూపరింటెంట్ రఘు ఇప్పుడు సర్దార్ పేరుతో నన్ను వెంటాడుతున్నాడు. ఈ చుట్టుపక్కల అడవుల్లోనే ఎక్కడో స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు. ఇకనే తెలుసుకుంటా. తెలుసుకోవడమే కాదు, వాణ్ణి సజీవంగా తీసుకొచ్చి నాకు అప్పగించాలి. అట్టనే దొరా. బాబు, ఈరోజు ఈ గూడానికి పండగ బాబు. చల్లని తల్లి భారతం వచ్చింది. అమ్మా ఎక్కడ గంగాధర్ గారు? సర్దార్ మర్యాదగా లొంగిపో, లేకపోతే ఈ శిలక ప్రాణాలు పైకి పోతాయి. ముందు అమ్మాయిని విడిచిపెట్టు. సర్దార్ మర్యాదగా లొంగిపో. ఈ శిలకి ఎక్కడుందని ఆ సరదారు కబురెట్టండి. నేనెవరో చెప్పుకోవాలి. నా కళ్ళు మూసే ధైర్యం
నీకాక మరెవరు కుంటలు గౌరీ ఏ గౌరీ లరా లరా ఎందుకలా పరిగెత్తావు సిగ్గేసింది సిగ్గ నా దగ్గర ఎందుకు నా మొహం చూస్తే నీకేమీ తెలియటం లేదా నాకేం తెలియట్లేదే ఏమి నేను నేను నువ్వు నేను సర్దార్ మమ్మల్ని చావుకొట్టి పంపగలిగానని సంతోషిస్తున్నావు కదూ నీ పీరాలు జై ఇప్పుడు మా దగ్గర బందీగా ఉంది నువ్వు వెంటనే జంటకొండల దగ్గరికి రా లేకపోతే నీ ప్రియురాల శరీరం ముక్క ముక్కలై నీ దగ్గరకు చేరుతుంది భైరవుడు సరదారు వాళ్ళు సరదారు నువ్వు నీ శిలక కోసం ఈడకొస్తావని నాకు ముందే తెలుసు ఊరి పుడతడా పెద్ద దొర కబురెట్టు సరదారు దండమెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని సరదారు దండమెట్టుకుంటా ఆకురాయి చేతిలో పావురాయి గిజగిజా పావురాయి గుడ్డిలో కీచురాయి కిచకిచా సోకులో చాకులో రవ్వల పిడి పాకులో సోకులో చాకులో రవ్వల పిడి పాకులో శిలక ఆ శిలక కూడా అడుద్దిప్పుడు రే కట్లు పదియండ్రా ఓ శిలక ఆడవే ఇప్పుడు ఆడవు 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 ఓ శిలక ఆడతావా నీ పియుణ్ణి పొడి చేయమంటావా Thank you.
తుపాకుల కింద పడేయమను పడేయండిరా సముద్రంటివే కానీ అవసరానికి ఒక పని చేయరు. ఇంతమంది ఉండి
సర్దార్ ఒక్కడే ఇద్దరు ఆడపిల్లలతో పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? మన్నించండి దొర, ఈ తప్పు కాయండి. తమరు ఏది చెబితే అది చేస్తా. జాగ్రత్తగా విను. సర్దార్కి తల్లంటే పంచప్రాణాలు. ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ కట్టేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. అమ్మా గౌరీ, ఈ సర్దార్ని కాపాడాలన్న తాపత్రయంతో బందిపోట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. గంగాధరం గారు, ఈ కన్న బిడ్డని కాపాడలేకపోయాను, నన్ను క్షమించండి. లేదు బాబు, లేదు. నా బిడ్డ ఎందుకు చనిపోయిందో తెలుసా? ఆనాడు ఒక స్వాతంత్ర యోధుణ్ణి కాపాడటానికి నా తండ్రి ఒక కాలు మాత్రమే ఇచ్చాడు. ఈనాడు ఒక విప్లవ యోధుణ్ణి రక్షించటానికి నా పంచ ప్రాణాలనే ఇచ్చానని రుజువు చేసుకుంది. నా బిడ్డ అమరజీవి, అమరజీవి బాబు, అమరజీవి.
మిస్ జయ నువ్వు సర్దార్ని అరెస్ట్ చేసి ప్రజలకు మన డిపార్ట్మెంట్ మీద ఉన్న అపోహలను తొలగించావు కన్న బిడ్డలైనా కట్టుకున్న వారైనా చట్టానికి అతీతులు కారని కర్తవ్య నిర్వహణలో ఏ బంధం అడ్డురాదని నువ్వు నిరూపించావు కంగ్రాచులేషన్స్ సార్ సముద్రం చాలా గంభీరంగా ఉందని అందరూ అనుకుంటారు కానీ తనలో ఉన్న బడబానలో తన్ని దహించి వేస్తుందన్న సంగతి ఒక్క సముద్రానికే తెలుసు సార్ నా పేరు సర్దార్ సర్దార్ జ్ఞాపకాలు పోగొట్టి నా పాత్ర గురించి చూడాలని వచ్చాను ఎప్పుడు ఉరితాడు బిగించి చంపిన తర్వాత కదమ సింహాన్ని ఇనుప సంకెళతో బంధించి సానుభూతి చూపించడానికి వచ్చావా అది ఉద్యోగ ధర్మం ఆ ధర్మాన్ని మీ దగ్గరే నేర్చుకున్నాను ఇంకేం నీ ధర్మం నువ్వు నెరవేర్చావుగా వెళ్ళిపో లేకపోతే నాలాంటి బందిపోడుతో హంతకుడితో మాట్లాడినందుకు నీ ఉద్యోగం పోతుంది నా ఉద్యోగం పోయినా పర్వాలేదు ఆ మాట నన్ను పట్టుకోకముందనుకుంటే కొందరి జీవితాలు బాగుపడుండేవి మీలో ఉండే పగని పోగొట్టి మీకు శిక్ష తగ్గేలా చేయాలని ఇలా చేశాను అక్కర్లేదు ఆనాడు రఘు నీతి కోసం నిజాయితీగా ఉద్యోగం చేసి అవినీతి చేతిలో వంచింపబడ్డాడు కానీ సర్దార్ అవినీతిని వంచి అన్యాయం తలదించుకునేటట్టు చేస్తాడు అదే ఈ సర్దార్ జీవితాశయం రఘు నో జాలి సానుభూతి ప్రేమ ఇవేవి నీ ఉద్యోగానికి పనికిరావు నీ ఉద్యోగ ధర్మం నిలబెట్టడానికి నేను నీకు పట్టుపడ్డాను ఆ ధర్మానికి కట్టుబడి ఉండు వెళ్ళు వెళ్ళు మళ్ళీ నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించకు మహేంద్ర సర్దార్ ను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఆ కేసును ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టుకు బదిలీ చేస్తున్నావట ఎందుకో తెలుసుకోవచ్చా న్యాయమూర్తిని గనుక చూడు నీ న్యాయాన్ని కేసు కాగితాల నుంచి బయటకు రాని సర్దార్ కి న్యాయం చేయాలని ప్రయత్నించావు నువ్వు అన్యాయం అయిపోతావు జాగ్రత్త ఫైవ్ క్రోర్స్ ఐదు కోట్లకు సెటిల్ చేసుకోండి సమ్ కాన్సెషన్ ఇవ్వండి అది మా లాంటి పేద దేశంలో పుట్టిన మనుషులు అడగవలసిన మాట మీరు అడిగితేలా ఓకే మాకు డైమండ్స్ ఎలా చేరతాయి అది మా సీక్రెట్ నా ఆసక్తి లేకపోవటం వల్ల మేము చాలా లాస్ అయినా మీరు చెప్పి తీరాలి చెప్తాను మీ దేశానికి 50% కళ్ళు నేను పంపిస్తున్నాను అందులో 10 పరికరాలు చెడిపోతాయి వాటిలోనే డైమండ్స్ పెట్టి పంపిస్తున్నా ఫంటాస్టిక్ యు ఆర్ వెరీ బ్రిలియంట్ థాంక్ యూ వెరీ మచ్ ఎన్ని సతల కళ్ళు సంపాదించా 49 జతల ధర నేను కావాలన్నవి 50 సతల కళ్ళు పట్టుకురమ్మని మనుషులు పంపిన ధర అందుకనే జీవితంలో మీరు పైకి రారు దివ్య జ్యోతు లాంటి కళ్ళు పెట్టుకుని ఎదురుగుండా భారతమ్మ కనిపిస్తోంది కదరా ఏం భారతమ్మ బాగున్నావా నువ్వు దేశం కోసం ప్రాణాలైనా ఇస్తావు కదూ మేము కూడా అదే పని మీద మరొక దేశానికి కళ్ళిద్దాం అనుకుంటున్నాం మరి నీ కళ్ళు తీసుకోమంటావా మీ పాపం పండి నువ్వు పనులు చేస్తున్నావు నీకు రోజులు దగ్గరకు వచ్చాయి ఇదే మాట నువ్వు అప్పటి నుంచి అంటూనే ఉన్నావు నేను వింటూనే ఉన్నాను నీ కొడుకు వస్తాడని నిన్ను రక్షిస్తాడని ఇంకా నువ్వు అనుకుంటూనే ఉన్నావా పాపం అతని పాటికి ఒకటి రెండు మూడు అని ఎక్కాలు తిరిగేసుకుంటూ కటకటాలు లెక్క పెడుతూనే ఉంటాడు
మిస్టర్ రఘు ఒకసారి ఇలా వస్తావా న్యాయస్థానం దృష్టిలో నేరస్తుడైన నువ్వు నా పట్ల న్యాయమూర్తివై నా కళ్ళు తెరిపించావు నిన్నేమీ చేయలేని పావనమూర్తి నీ తల్లిని తీసుకెళ్లి తన స్థావరంలో బంధించాడు అందుకే నా సర్వాధికారాలు ఉపయోగించి నీకు బెయిల్ ఆర్డర్ తీసుకొచ్చాను అంధురాలవబోతున్న నీ తల్లిని మరికొంతమంది అమాయకుల్ని రక్షించు కనీసం ఒక్క మంచి చేశానన్న తృప్తైన నాకు మిగలేదు వెళ్ళు వెళ్ళు నాకు వెళ్ళు భారతమ్మా నువ్వు ఎంత అదృష్టవంతురాలవు ఆనాడు నీ భర్త స్వదేశం కోసం ప్రాణాలు అర్పించాడు ఈనాడు నువ్వు విదేశీయుల కోసం కళ్ళు దానం చేసి ప్రాణాలు అర్పించబోతున్నావు ఆనాడు ఈనాడు కూడా మీ మధ్య నేనే ఉన్నా ఇంకాసేపుతో నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాడు ఎంతైనా దేశభక్తి కుటుంబం నేరస్తుడు కాకపోయినా చట్టం దృష్టిలో నువ్వు నేరస్తుడు అయ్యో ఇప్పుడు ఇతను చంపి నిజంగా నేరస్తుడు కావద్దు నువ్వు ఇతను శిక్షించింది చాలు ఇక మాకు వదిలే ఇన్స్పెక్టర్ సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ఇన్నాళ్ళు ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసి అనేక అక్రమాలు సాగించిన పావనమూర్తికి ఐపీసీ 302-420 సెక్షన్ల ప్రకారం మరణ దండన విధించటమైనది సర్దార్ అనే రఘును నిర్దోషిగా నిర్ణయించి పావనమూర్తిని బంధించడంలో ప్రభుత్వానికి సహాయపడిన ఇదివరలో ఒకసారి కోర్టు నుంచి పారిపోయినందువల్ల కోర్టు ధిక్కార నేరం క్రింద 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించుతుంది
చైత్రమాసమా నీకు నాసనా పలుకు మంత్ర పుష్పమా నీకు నాసనా